అల్పులైన దేవుని బిడ్డలు ఏ శరీరము దేవుని ఎదుట అతిశయించుకుండునట్లు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 కొరింథీయులకు 1:27. గొప్ప జర్మన్ బైబిల్ పండితుడును క్రీస్తు సంఘం యొక్క సంస్కర్తయు వాటికన్ను గడగడలాడించిన వాడునైన మార్టిన్ లూథర్ ఒక ఘని కార్మికుని పేద కుటుంబం నుండి వచ్చాడు. ఫ్రాన్స్కు చెందిన మరో గొప్ప సంస్కర్తయు ఆత్మీయ యోధుడైన కెల్విన్ యొక్క తాత బొట్టలను అల్లుకుంటూ చెక్కపెట్టెలు తయారు చేసే ఒక నిరుపేద కార్మికుడు. ఘనత వహించిన ఉజ్జీవ సువార్తికుడైన జాన్ వాక్స్ ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగిగా స్కాట్లాండ్లోని ఓ చిన్న గ్రామంలో పనిచేస్తుండేవాడు. స్విట్జర్లాండ్లో పరిశుద్ధుడైన స్వింగ్లీ ఒక గొర్రెల కాపరి. వేలాది మంది సామాన్యులను మనుషులను రక్షణలోనికి నడిపించిన గొప్ప సువార్తికుడైన వీట్ఫీల్ గతంలో ఒక సారా కొట్టులో సహాయకుడిగా పనిచేస్తుండేవాడు. తన సువార్త పరిచర్య చేత ఐరోపా మరియు అమెరికాలను కదిలించిన జాన్ పి గాఫ్ ఒకప్పుడు త్రాగుబోతుగా నుండి తరచుగా మురికి కాలువలలో పడుతుండేవాడు. భారతదేశంలో బహుఘనమైన పరిచర్య చేసిన విలియం కేరీ ఇంగ్లాండ్లో పాదరక్షలను బాగు చేసుకునేవాడు. గొప్ప బోధకుడును పౌలు అంతటివాడుగా ఎంచబడిన డిఎల్ మూడీ ఒక పాదరక్షల కొట్టులో చిన్న జీవితంతో పనిచేసే సహాయకునిగా ఉండేవాడు. నేను కూడా దేవుడు తన సేవకులను లేవనెత్తే విధానము ఇదే. దీనులను ఆయన లేవనెత్తి ఉన్నత స్థలంలో కూర్చుండబెట్టువాడు. తన మహిమ కొరకు ఆయన నిన్ను కూడా ఒక పాత్రగా వాడుకునగలడు. ఆయనకు నీవు అందుబాటులో ఉంటే నిన్ను తప్పక బలపరుస్తాడు. ఒక మనిషి అతని యొక్క స్థానము అతని యొక్క స్థితి దేవుని సేవకు అడ్డు కాదు, కానీ దేవుడు చూచేది ఒక మనిషి యొక్క హృదయం. ఎలాంటి పాత్రనైనా విరిగిపోయిన పాత్రనైనప్పటికీ దేవుడు మహిమకరంగా వాడుకుంటాడు. ఆయనకు మనం అందుబాటులో ఉంటే తప్పక బలపరిచి వాడుకునే దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక.